నమస్తే, నేను విద్యాసాగర్. సిసిసి ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలతో ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆర్తి స్వచ్ఛంద సంస్థ సిసిసి ఛానల్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని పిలుపు. సిసిసి ఛానల్ ప్రేక్షకుల కోసం ఎన్నో విలువైన బహుమతులతో ముస్తాబైన వినాయక చవితి హౌసీ కార్యక్రమం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారం. పుష్కరఘట్లో వినాయక చవితి మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు, పర్యవేక్షిస్తున్న ఉత్సవ కమిటీ ప్రతినిధులు. రాజమహేంద్రవరం పుష్కరఘట్లో వినాయక చవితి మహోత్సవాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ ఏడాది సైకత వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. పుష్కర్ ఘాట్ వద్ద ఉత్సవాల ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవ కమిటీ నిర్వాహకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నామని, మొదటి 2 ఏళ్లలో గిన్నీస్ రికార్డ్స్ కూడా సాధించారు మని అన్నారు. ప్రతి ఏటా వివిధ రకాల వస్తువులతో వినాయకుని రూపొందించి ఉత్సవాలు అనంతరం వాటిని భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కూడా ఇసుకతో సైకత విగ్రహాన్ని తయారు చేస్తున్నామన్నారు. ఉత్సవాల అనంతరం ఇసుకను భక్తులకు అందజేస్తామని, వారు తమ తమ భవన నిర్మాణాలకు ఈ ఇసుకను వినియోగించుకుంటే శుభకరంగా ఉంటుందని అన్నారు. అందరి సహకారంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఇక్కడ గణపతిని ఏ పదార్థంతో పెడతామో ఆ పదార్థం ప్రసాదంగా ప్రతి ఒక్క భక్తుడికి కూడా అందజేయటం జరుగుతుంది. గతంలో గాజులతోనూ పెన్నులతోనూ అదే రకంగా కలశాలు, నెమలి పించాలు, కాయిన్స్ ఇలా రకరకాల పదార్థాలతో ఇక్కడ గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం వాచస్పతి గణపతి పేరుతో ఇక్కడ ఇసుకతో అదే రకంగా ధాన్యంతో ఇక్కడ గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని, పవిత్ర గోదావరి తీరాన జరిగే ఈ ఉత్సవాలకు ప్రాముఖ్యత ఉంటుందని అన్నారు. భక్తుల యొక్క సహకారంతో కానీ, మరి మీ అందరి సహకారంతో కానీ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది ఈ కార్యక్రమం. ఎలాగ ఈ ఒక్క కార్యక్రమమే కాదు, వాస్తవానికి చెప్పాలంటే మేము మా కుటుంబం తరఫున చేస్తున్నటువంటి అనేక అనపర్తి శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాల కమిటీ నిర్వహిస్తూ రాజమహేంద్రవరం ఖ్యాతి తీసుకొస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు అంటే రాజమండ్రి అని మరి అందరికీ కూడా గుర్తొచ్చేలా ఈ కార్యక్రమాలు ఉండాలని, దానికి ఆ భగవంతుడు వారికి అంతా కూడా భగవంతుడు మరియు స్థానిక ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ, బైర్రాజు ప్రసాదరాజు, తోట సుబ్బారావు, గరిమేళ్ల చిట్టిబాబు, మేడపాటి షర్మిలారెడ్డి, ఎన్నమూరి రాంబాబు మాట్లాడుతూ, స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు స్ఫూర్తితో ప్రారంభమైన ఈ ఉత్సవాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని, ఈ ఏడాది సైకత వినాయకుడితో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో బొమ్మల దత్తు, బొంతా శ్రీహరి, మహమ్మద్ ఆరిఫ్, శ్రీకన్యా సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. మరి భక్తులు రావడం, వాళ్ళకి తీర్థప్రసాదం ఇవ్వడం, వాళ్ళకి జరిగేటువంటి కార్యక్రమాలు పాల్గొనడం ఓన్లీ రాజమండ్రి కాకుండా చుట్టుపక్కల గ్రామాలే కాకుండా అలా పశ్చిమ గోదావరి కొవ్వూరు కానీ చుట్టూ అటుపక్కల గ్రామాల నుంచి కూడా వేలాది మంది వచ్చి ఈ కార్యక్రమాల్లో మరి పాల్గొని 10 ఇంటి 10 వాళ్ళు వచ్చి ఒక గుప్ప తీసుకెళ్ళి ఇంట్లో చేస్తే శుభ్రం జరుగుతుంది మా ఆలోచన. ఎందుకంటే 10 వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఇల్లు కట్టిన వాళ్ళు కూడా వచ్చి ఈ ఇసుకను ఆ పరిసర ప్రాంతాలకు అందరూ శుభంగా ఉండాలి, సుఖ సంతోషంగా ఉండాలని కోరుతూ అమ్మ ఈ ఆలోచన చేసి దీని అందరికీ మేము చాలా ఆనందం పడుతున్నాం. అంటే మొదటి నుంచి కూడా జక్కంపూడి రామోహన్ రావు చిన్నతనం నుంచి కూడా అద్భుతమైన చైతన్యం ఆయనలో, ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా. ఆర్తి స్వచ్ఛంద సేవా సంస్థ సిసిసి ఛానల్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులనే పూజించాలని, జీవావరణం మనుగడ కోసం మట్టి గణపతులే శ్రేయస్కరమని సామాజిక వేత్తలు సైతం చెబుతున్నారు. పర్యావరణ వేత్తలు కూడా సూచిస్తున్నారు. గత 10 ఏళ్లుగా రాజమహేంద్రవరం రామాలయం సెంటర్లో
ఆర్టీ స్వచ్ఛంద సేవా సంస్థ సిసిసి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్నాయి. ఈ ఏడాది కూడా ప్రతి ఏటా మాదిరిగానే మట్టి గణనాథులను అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఎస్ఎన్ రాజా, పంతం కొండలరావు, ప్రసాదుల హరినాథ్, వర్తక ప్రముఖులు అశోక్ కుమార్ జైన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లుబాబి, సూర్య సాయంకాలం దినపత్రిక సంపాదకులు విఎస్ఎస్ కృష్ణకుమార్, మాజీ కార్పొరేటర్లు గొర్రెల సురేష్, కంచుమర్తి చంటి, సూరవరపు శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్వి శ్రీనివాస్, పప్పు ఫణి, ఏపీయుడబ్ల్యూజే నాయకులు మండేలా శ్రీరామ్మూర్తి, అడప వరప్రసాద్, కీర్తి శ్రీనివాస్, తరుణ్, రంగరాజు, చంద్రరాజు, సూరంపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. మట్టి వినాయకుని ప్రతిమలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. పర్యావరణానికి హాని కలిగించే విగ్రహాలను నిషేధించి మట్టి గణపతిని పూజించాలని పిలుపునిచ్చారు. ఆర్తి స్వచ్ఛంద సేవా సంస్థ సిసిసి ఛానల్ ఈ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చాలా అభినందనీయం. పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయుక్తమైనటువంటి ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో నగరంలో నలుమూలలు కూడా వివిధ సేవా సంస్థలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రకమైనటువంటి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఇతోధికంగా చేపట్టాలి అని కోరుతూ అభినందనీయమైనటువంటి ప్రయత్నంగా భావించాలి. గత 7 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రజల నుంచి బాగా ఆదరణ వచ్చింది. ప్రజల్లో కూడా దీని మీద బాగా చైతన్యం వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మా సంస్థల తరఫున మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఇక ముందు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున కొనసాగిస్తామని మా సంస్థల తరఫున తెలియజేస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున గత 7 సంవత్సరాలుగా పర్యావరణ హితం కోరుకుంటూ మట్టి విగ్రహాల పంపిణీ వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఫస్ట్లో మేము ప్రారంభించినప్పుడు రాయమండ్రిలో మ్యాక్సిమం మేమే మొదటి ప్రారంభించామని మా అనుకుంటున్నాం. ఇంకా ఒకటితో జాయించు. తర్వాత చాలా స్వచ్ఛంద సంస్థలు కానీ స్కూల్స్ కానీ అవేర్నెస్ వచ్చి మట్టి విగ్రహాలు ప్రారంభంతో పూజించాలి, మట్టి విగ్రహాలు చేయాలని చేసి చేయడం ఈ కార్యక్రమం అంతా నీరు గాలి అన్నీ కలుషితం కాకుండా కాపాడడం కోసం అందరిలోకి అవేర్నెస్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి అనేక సంవత్సరాలుగా, సుమారు 7 సంవత్సరాలుగా ఉచితంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకి ఉచితంగా మట్టి విగ్రహాలు ఉచితంగా ఇవ్వడం ద్వారా మరి కాలుష్య నివారణకు అదేవిధంగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా బాగుండాలన్న ఒక ఆలోచనతో మంచి నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం, మరి అందు మరి ముఖ్యంగా మరి ఎస్ఎన్ రాజా గారు, మరి పంతం కొండలరావు గారు, మరి ప్రసాదుల హరినాథ్ గారు, మరి ఇలాగ టీం అంతా కలిపి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మరి చాలా సంతోషకరమైన విషయం తెలియజేసుకుంటాం. గ్రామ వాలంటీర్ల పోస్టులకు పలువురు పరీక్షలు రాశారు. రాజమహేంద్రంలో పలు విద్యా కేంద్రాల్లో గ్రామ సచివాలయ ఉద్యోగ ఆశావహులు పరీక్షలు రాశారు. ఈ సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపించింది. అధిక సంఖ్యలో పరీక్షలు రాయడానికి అభ్యర్థులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా సచివాలయ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఆదివారం నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పరిశీలించారు. రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కళాశాల, రాజేంద్ర నగర్ మున్సిపల్ హైస్కూల్ నందు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. కలెక్టర్ వెంట రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ సుమిత్ కుమార్ గాంధీ, సబ్ కలెక్టర్ డాక్టర్ వి మహేష్ కుమార్ ఉన్నారు. రాజమహేంద్రవరం ల్యాబ్స్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రతినిధులు అవగాహన సదస్సును నిర్వహించారు.
రాజమండ్రి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల అవగాహన సదస్సు కార్యక్రమం మున్సిపల్ ఎంప్లాయీస్ ఈ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ డిఎండ్హెచ్ఓ కోమలి, మలేరియా ఆఫీసర్ శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్ సీజనల్ వ్యాధులకు సంబంధించి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రాజమహేంద్రవరం శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ, ఆత్మీయ అతిథిగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, రూరల్ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ అధ్యక్షులు విఎండిఎస్ఎన్ మూర్తి, ఉపాధ్యక్షులు నవీన్ కుమార్, సెక్రటరీ దుర్గా ప్రసాద్ విచ్చేశారు. మరింత మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఎల్ఐసి అధికారులు వెల్లడించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రూరల్ విభాగం మరియు శివప్రసాదం నూనెగానుగా పరిశ్రమ వారి సంయుక్త ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా దానవాయిపేట గానుగ వీధిలో 1000 మట్టి వినాయక ప్రతిమలు భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ పోలేని వెంకట సూర్యనారాయణ, రాహుల్, సభ్యులు గద్దాడ నగేష్, సూర్యనారాయణ రెడ్డి, గురుదేవ్, బివిఎన్ రెడ్డి, అంబటి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఈ విధంగా పర్యావరణ పరిరక్షణ విభాగాన్ని ప్రాచుర్యం కల్పించాల విధానంలో ఇది చేయడం జరిగింది సార్. రాజమండ్రిలో పలు చోట్ల పర్యావరణ పరిరక్షణ కోరుతూ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులనే పూజించాలని, జీవావరణం మనుగడ కోసం మట్టి గణపతులే శ్రేయస్కరమని పలువురు పిలుపునిచ్చారు. రాజమండ్రి ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూలులో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మార్గాన్ భరత్రామ్ సతీమణి, మోనా మార్గాని, సిసిసి ఛానల్ చైర్మన్ వి భాస్కర్ రామ్ సతీమణి, సుచిత్ర భాస్కర్ రామ్ విచ్చేశారు. ట్రిప్స్ స్కూల్ అధినేత్రి బాలా త్రిపుర సుందరి, డైరెక్టర్ రూపాదేవి, ప్రిన్సిపల్ మృణాలిని, వైస్ ప్రిన్సిపల్ ఎస్ రాజేష్, సుధేష్ణ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం నిషేధించాలని, కల్తీని నిరోధించాలని, వస్త్రాలతో చేసిన సంచలను వినియోగించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఆహారాన్ని తీసుకుందాము, మనల్ని మనం కాపాడుకుందాం. అలాగే ప్లాస్టిక్ని నివారిద్దాం, డిస్పోజబుల్ని వాడకండి. ఇలా ముందు తరాలకి మనం ఆదర్శంగా మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏమైనా ఉంటే మన పర్యావరణమే. ఆస్తి కాదు, అంతస్తులు కాదు, ఇవేమి శాశ్వతం కావు. కానీ మనం ఇవ్వబోయే మంచి కానుక ఏమిటంటే అది ఒక మంచి పర్యావరణమే. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. చాలా సంతోషంగా ఉంది మాకు. మట్టి విగ్రహాలు మేము అందరికీ ఈసారి పంచిపెట్టడానికి అయింది జరిగింది. క్లాత్ బ్యాగ్స్ కూడా పంచుతున్నాం అండి. వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ సెల్ఫ్ మేడ్ క్లాత్ బ్యాగ్స్ గ్రీన్ టు ఎంకరేజ్ ద గ్రీన్ ఇనిషియేటివ్. అండ్ పసుపు కూడా, అంటే ఫ్రెష్ అండ్ గ్రౌండ్ టర్మరిక్ వితౌట్ ఎనీ కెమికల్స్ ఈ వినాయక చవితికి పంచిపెడుతున్నాం అండి. ది యంగ్ మ్యాన్ వైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా అధ్యక్షులు మద్దుల శ్రీనివాస్ అధ్యక్షతన సుమారు 10,000 మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని కమిటీ ఆధ్వర్యంలో ఈ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మైలవరపు శ్యామ్, కోశాధికారి అప్పన షణ్ముఖ్, సిహెచ్ సీతారాం, పి సుభాష్, ఎం చైతన్య, రవికాంత్, కళ్యాణ్, రంగా, రమేష్, సిద్ధార్థ, స్వామి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గణనాయకాయ గణదైవతాయ గణాధి. లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రూరల్ విభాగం మరియు శివప్రసాదం నూనెగానుగా పరిశ్రమ వారి సంయుక్త ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా దానవాయిపేట గానుగ వీధిలో 1000 మట్టి వినాయక ప్రతిమలు భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ పోలేని వెంకట సూర్యనారాయణ, రాహుల్, సభ్యులు గెద్దాడ నగేష్, సూర్యనారాయణ రెడ్డి, గురుదేవ్, బివిఎన్ రెడ్డి, అంబటి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది ఈ విధంగా పర్యావరణ పరిరక్షణ విభాగాన్ని ప్రాచుర్యం కల్పించాలనే విధానంలో ఇది చేయడం జరిగింది సార్. రాజమహేంద్రవరం దేవీచౌక్ సెంటర్లో గల దత్తసాయి మందిరం, దశావతార సీతారామ ఆలయం వద్ద వినాయక ప్రతిమలు మరియు వినాయక వ్రతకల్ప పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. భక్తులు విశేషంగా వచ్చి స్వామివారి ప్రతిమలు, పుస్తకాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దత్తసాయి మందిర్ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి నాగమల్ల రాజేంద్ర ప్రసాద్, మునుకొండ శ్రీనివాస్, గంతబూరి అప్పారావు, గ్రంథి వెంకటరాజు, జగదీశ్వరి, రత్నం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గౌరి ప్రణయాయ గౌరి ప్రవణాయ గౌరభావాయ ధీమహి గో సహస్రాయ గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి. రాజమహేంద్రంలో దానవాయిపేట మరియు రామాలయం సెంటర్లలో మట్టి వినాయక ప్రతిమలను రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ వారు సుమారు 2000 మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మతల రమేష్, రొంగల బాబురావు, కొత్త గోపాలకృష్ణ, సిరిపురపు రమేష్, రంది శ్రీనివాస్, చలుమూరి సత్యనారాయణ పాల్గొన్నారు. మట్టి విగ్రహాలను, పుస్తకాలను పంపిణీ చేశారు. గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గోదావరి తీరం వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. మహాగణాధిపతి విఘ్న నాయకుడు సిద్ధి బుద్ధి వినాయకుడు అంతా భక్తుల నుంచి ఘనంగా పూజలు అందుకోనున్నారు. పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతూ నవరత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి. అలాంటి వాటిలో విశిష్టమైనది వినాయక చవితి. ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అటువంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కుల మతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత్లోనే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవడం విశేషం. భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు పుట్టినరోజని కొందరు, గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరూ భావిస్తారు. మహేశ్వరాది దేవతా గణాలకు గణపతి ప్రభు, అంటే సకల దేవతలకు ఆయనే ప్రభు అన్నమాట. బ్రహ్మ తొలుత సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్లు ఋగ్వేదం చెబుతోంది. బ్రహ్మ వైవర్తన పురాణంలో గణ శబ్దానికి విజ్ఞానమని, అణా అంటే తేజస్సు అని పేర్కొన్నారు. ఇక పంచమవేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన లేఖకుడిగా గణపతిని నియమించాడు. దక్షిణ కాశీగా బాసిల్లే పవిత్ర రాజమహేంద్రవరం గోదావరి తీరంలో వినాయక చవితి మహోత్సవాలంటే వర్ణించనలవి కాదు. ఎండా వాన పోటీ పడుతూ ఉన్నా సరే భక్తులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆది గణపతికి ప్రథమ పూజలు చేసి నైవేద్యాలు సమర్పించుకోవాలన్న ఆలోచన తప్ప మరొకటి రానియ్యరు. అంతేకాదు, వాడవాడలా కూడా గణనాథులను తీసుకువచ్చి భక్తి ప్రపత్తులతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి తరిస్తారు. లోకములో మొదటి పూజ నీకే
ఎలుకపైన ఊరేగి ఎల్ల లోకముల తిరిగి ఏలు చుందు వెళ్ళరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను ఎటు పొగడుదు నీ మహిమలను దేవా ఎటు పొగడుదు నీ మహిమలను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్తి స్వచ్ఛంద సంస్థ సిసిసి ఛానల్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని పిలుపు. సిసిసి ఛానల్ ప్రేక్షకుల కోసం ఎన్నో విలువైన బహుమతులతో ముస్తాబైన వినాయక చవితి హౌసీ కార్యక్రమం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారం. పుష్కరఘట్లో వినాయక చవితి మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు. పర్యవేక్షిస్తున్న ఉత్సవ కమిటీ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిసిసి న్యూస్ లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.